భవన్లో నేతలతో మీటింగ్ కారు ఎక్కడో ధైర్యం చెప్పిన కార్ ధైర్యం చెప్పిళ్ళు కారు కార్ పార్టీ వాళ్ళందరికీ ధైర్యం చెప్పిండని రాసుకుంటారు దాంతో పాటుగా ఇప్పుడు రేషన్ డీలర్ల వంతు గప్పుడు ఆర్టీసీ కార్మికులు మొన్న వీఆర్ఏలు నిన్న పంచాయతీ సెక్రటరీలు సర్కార్పై సమరం చేస్తున్న ఆరు ఇక సగంలోనే వదిలేస్తున్నారు అంటూ కూడా ప్రధాన మరి సగంలోకి ఎవరు మద్దతు విపక్షాలు ఉంటే కదా అన్న వీళ్ళ పక్షాన వచ్చి పోరాటం చేసి ఆగమాగం చేస్తే కదా ఆగమాగం ఎవరు ఎవరు పోరాటం చేస్తారు వీళ్ళు నాలుగు రోజులు చేస్తారు ఐదు రోజులు చేస్తారు పది రోజులు చేస్తారు పదిహేను రోజులు చేస్తారు ఇరవై రోజులు వాళ్ళకు ఒక స్పందన కరవైంది కదా అన్ని విపక్ష పార్టీలు వచ్చి వాళ్ళ మద్దతు చేసి బండి సంజయ్ రేవంత్ రెడ్డి కోదండరాం ఆర్ఎస్ ప్రవీణ్ షర్మిల గద్దరు ఇంకెవరన్నా ఆ శారదన ఆ అన్న మళ్ళీ ఇంకెవరన్నా విపక్ష పార్టీలు అందరూ పోయి ఆగినూర్మీ వీళ్ళందరూ పోయి ఒక వారం రోజులు కుక్కటం ఎందుకు కదా ప్రభుత్వం మధ్యలో వాళ్ళకి సపోర్ట్ లేకనే కదా వాళ్ళకి సపోర్ట్ లేకనే కదా సపోర్ట్ ఉంటే నడిపిస్తారు ఎవరైనా నేనైనా సపోర్ట్ ఉంటే నడిపించగలుగుతాను సపోర్ట్ లేకపోతే మధ్యలో వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకు కాదు వాస్తవ విషయాలు ఇవన్నీ మీరు ఎంత చెప్పినా నిజాలు ఇవి వాస్తవాలు ఇవి తాగుడు ఆదాయం పోతుంది మంత్రి శ్రీనివాస్ గౌడ్ రంది తెలంగాణలో దావత్లతో ఇతర రాష్ట్రాల మద్యం సప్లై అన్ని లేబర్స్ లేని మద్యం పార్టీలు కనిపిస్తున్నాయి ఎక్సైజ్ శాఖ అధికారులు నిఘా పెట్టారని లిక్కర్ మంత్రి పోతుంది ఈయన మీద ఆల్రెడీ ఆరోపణ ఆయన ముచ్చట చదివితే సిగ్గు అనిపిస్తారు దోపిడీ పర్వం హోమ్ సిమెంట్ యాజమాన్యం అరాచకం భూదోపిడి నీటి దోపిడి విద్యుత్ దోపిడి మూడు వందల ఎకరాల ప్రభుత్వ భూదాను భూమి కబ్జా వివాదాస్పదాలలో అనుమతులు లేకుండా భారీ నిర్మాణాలు నిర్మాణం కోసం దొంగదారిన అన్ని చౌర్యం నోరు మీద పని అధిక అధికార యంత్రాంగం నేను చెప్పలే అధికారులు నీతి నిజాయితీగా పనిచేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా చేయవచ్చు అధికారులకు సంబంధించి ఏదైనా చేయవచ్చు అధికారి కనుక కరెక్ట్గా పని చేయగలుగుతనే అధికారి పని చేయకపోతే ఏమీ చేయలేరు నేను కాదు మా మావిడ ఎమ్మెల్యేగా పోటీపై గుంగడి మహేందర్ రెడ్డి స్పష్టీకరణ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దానితో పాటుగా మరొక అంశం ఏంటంటే మిత్రులారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక విషయం వెలుగులోకి రాబోతుంది ఇంకొక నాకు తెలిసి ఈ రోజు రేపు ముఖ్యమంత్రి గారు బయటికి తెడని నేను ఆశిస్తున్నా తేవాలే కూడా అని చెప్తున్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి ప్రధాన అంశానికి కూడా సంబంధించి మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది రైట్ అందరికీ గుడ్ మార్నింగ్ దాంతో పాటుగా అంతా పెద్ద డ్రామా ఆస్తులు నిజాలు నిజాలు ఒప్పుకున్నారు వీళ్ళు ఇక వీళ్ళ నాతో ఏకీభవించిన వాళ్ళు కామెంట్ పెట్టిన వాళ్ళందరూ పెట్టనోళ్ళు కాదా అంటే పెట్టనోళ్ళు కూడా పెట్టలే కానీ వీళ్ళు ధైర్యం చేసి పెడతారు అన్న డైరెక్ట్ అంతే ఇక మన ఛానల్ ఇది ఈ ఛానల్కి సంబంధించి సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చెప్పియండి